विश्वसुंदरी ऐश्वर्य राय बॉलीवुड स्टार हीरो अभिषेक बच्चन ला रिलेशनशिप स्टेटस पै सोशल मीडिया लो रच्च रच्च नडुस्तुंदी गत कोंत कालंगा ई जंट विडिपोतुंदनी विडाकुलु तीसुकुंटुन्नारनी गट्टिगा रूमर्स विनिपिस्तुन्नायी। अंबानी कल्चरल सेंटर लांच ईवेंट लो रेड कार्पेट पैन ऐश पक्कन अभिषेक कनिपिंचकपोवडंतो ई जंट मध्य विभेदाल पै मरोसारी पुकार्लु मोदलय्यायी। ऐश अभिल मध्य तारस्थायिलो मनस्पर्धलु एर्पड्डायनी त्वरलो विडाकुलु तीसुकुंटुन्नारन्न वार्तलु प्रस्तुतं बी टाउन लो टाक आफ् दि टाउन गा विनिपिस्तुन्नायी। बालीवुड इंडस्ट्री లో స్టార్ కపుల్స్ కు తరచుగా ఎదురయ్యే సమస్య ఇది। ఏదైనా జంట ఎక్కువగా కనిపిస్తే పెళ్లి చేసేస్తారు, కనిపించకపోతే విడాకులు ఇచ్చేస్తారు। సోషల్ మీడియాలో లేనిది ఉన్నట్లు క్రియేట్ చేసి రూమర్స్ ను స్ప్రెడ్ చేస్తుంటారు। తాజాగా ఐశ్వర్య అభిషేక్ లకు ఇదే అనుభవం ఎదురైంది। చక్కగా చిలక గోరింకల్ల కలిసి ఉన్న ఈ జంటపై ఎవరి కన్ను పడిందో ఏమో నెట్ ఇంట్లో లేనిపోని రూమర్స్ ను కుక్ చేస్తున్నారు। కొంతకాలంగా బీ టౌన్ లో జరుగుతున్న ఫంక్షన్లకు, పార్టీలకు, ఈవెంట్లకు ఐశ్వర్య ఒక్కతే హాజరవుతుంది లేదా కూతుర్ని వెంటేసుకొని వెళ్తుంది। ఏ ఒక్క ఈవెంట్లోనూ అభిషేక్ కనిపించలేదు। దీంతో ఐష్ అభిషేక్లకు అసలు పడటం లేదని, త్వరలోనే విడాకులు తీసుకుంటారని బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి। అయితే ఈ విషయంపై ట్విట్టర్ వేదికగా స్పందించిన అభిషేక్ తమ రిలేషన్ గురించి క్లారిటీ ఇచ్చాడు। ताजा रूमर्स नु तीव्रंगा खंडिंचाडु। ओ नेटिजन ऐश्वर्य आराध्य फोटो नु शेर चेसी माय फेवरेट पीपल अनी क्याप्शन नु पेट्टिंदी। ई फोटो कु रिप्लाई गा अभी నాకు కూడా ఫేవరెట్ అంటూ కామెంట్ చేశారు। దీంతో విడాకుల వార్తకు ఒక్కసారిగా బ్రేక్ పడింది। ఐశ్వర్య అభిషేక్లు విడాకులు తీసుకోవడం లేదని క్లారిటీ వచ్చింది। సోషల్ మీడియాలో వచ్చిన వార్తలన్నీ ఫేక్ గా తెలిపోయాయి। గతంలోను ఐష్ అభిషేక్లు విడిపోతున్నారు అనే వార్తలు బీ టౌన్ లో వినిపించాయి। ఆ సమయంలోను అభిషేక్ ట్రోలర్స్ కు గట్టి వార్నింగ్ కూడా ఇచ్చాడు। ఓకే, నేను విడాకులు తీసుకుంటున్నానని నమ్ముతాను, నాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు, అయితే నేను మళ్ళీ ఎవర్ని పెళ్లి చేసుకుంటానో చెప్పరా అంటూ ఓ ఇంటర్వ్యూలో అభిషేక్ అన్నాడు। ఇది మాత్రమే కాదు, ఫిల్మ్ ఫేర్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ అభిషేక్ పుకార్ల గురించి ఓపెన్ అయ్యాడు। ఐశ్వర్యకు నాకు మా జీవితంలో ఎలా ముందుకు వెళ్ళాలో మూడో వ్యక్తి నిర్దేశించడానికి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించను, నేను ఆమెను ఎంతగా ప్రేమిస్తున్నానో ఆమెకు తెలుసు, ఆమె నన్ను ఎంతగా ప్రేమిస్తుందో నాకు తెలుసు అని అతను చెప్పాడు। మీరు మీ సొంత ప్రయోజనాల కోసం పబ్లిక్ ఫిగర్స్ రిలేషన్ పై రూమర్స్ చేయడం సరికాదని అన్నాడు। అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్లు బీ టౌన్ లో అత్యంత ప్రేమైన జంటలలో ఒకరు। ఈ లవ్ బర్డ్స్ 2007 లో గ్రాండ్ గా వివాహం చేసుకున్నారు। 2011 లో వీరికి కూతురు పుట్టింది। 2014 లో మొదటిసారిగా వీరు విడాకులు తీసుకుంటున్నట్లు పుకార్లు పుట్టాయి। అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేకసార్లు ట్రోలర్స్ అభిషేక్ ఐశ్వర్యకు నెట్ ఇంట్లో విడాకులు ఇస్తున్నారు, కానీ అవన్నీ ఫేక్ అని అభి స్మూత్ గా ఖండిస్తూ వస్తున్నారు। చాలా రోజుల గ్యాప్ తర్వాత తాజాగా ఐశ్వర్య మణిరత్న దర్శకత్వం వహించిన పొన్నియన్ సెల్వన్ 2 లో కనిపించనుంది। ఈ చిత్రం మొదటి భాగం బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ అయింది, రెండో భాగంలో ఐశ్వర్య హైలైట్ గా నిలవనుంది। ఈ మధ్యనే విడుదలైన ట్రైలర్ లో ఐశ్వర్య డ్యూయల్ రోల్ పోషిస్తున్నట్టు తెలుస్తుంది।